మొన్న రాహుల్పై దాడి జరిగింది పబ్లోని, దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? నైట్ టైము లేడీస్కి అయితే సెక్యూరిటీ లేదు, దానివల్లే ఏదో జరిగింది అన్నట్లయితే న్యూస్ వచ్చింది. ఇంకా దాడి అని చెప్తే అలా కొట్టడం అయితే తప్పే, పబ్బుల్లో రాత్రిపూట అలా కొట్టడం అయితే తప్పే. ఎవరిది ఎట్లా తప్పుందో తెలియదు, కానీ ఒక గర్ల్ మీద ఇలా జరిగింది అని చెప్పి టాక్ వచ్చింది, ఇలా అయితే తప్పే. ఒక పబ్లిక్ ప్లేస్లో ఇలా కొట్టుకోవడం అంటే, ఇప్పుడు ఆల్రెడీ కామన్గా ఎన్నో మర్డర్ జరుగుతున్నాయి, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎట్లా అవుతుందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చిన్న కూడా పెద్దగా అయిపోయి ఒక మర్డర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మనం దీన్ని కంట్రోల్ చేసేలా ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుంది. అడుగు రాహుల్ తప్పు ఉందంటారా, లేదంటే ఎమ్మెల్యేలు తప్పు ఉండదంటారా? మేబీ ఉంటే రాహుల్దే తప్పు ఉండొచ్చు అండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక గర్ల్ పక్కన పెట్టుకొని ఒక నాకు తెలిసినంతవరకు అయితే ఒక గర్ల్ మ్యాటర్ మీద జరిగింది అని చెప్పి వచ్చింది. ఒకవేళ రాహుల్దే తప్పు అయితే గర్ల్ పక్కన ఉంది కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయింటే ఇంత పెద్ద గొడవ ఏది కాదు. లేదు, ఇప్పుడు ఇష్యూ చేయడం వల్ల ఆ అమ్మాయి పేరు రావడము, ఎందుకు జరిగింది అన్నీ తవ్వాల్సి వస్తుంది, బయటికి తీసి అడగాల్సి వస్తుంది. కొంచెం సేపు సైలెంట్ అయిపోయింటే అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్కి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ ఎంతవరకు ఏదైనా న్యాయం జరుగుతుంది అంటారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, న్యాయం జరుగుతుందా అని చెప్తే చెప్పలేము. అన్న మొన్న జరిగిన రాహుల్పై దాడి జరిగింది కదా, దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అవును భయ్యా, మొన్న రాహుల్పై సాటర్డే రోజు ఫ్రైడే రోజు దాడి జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా అట్ అయ్యి కూర్చున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే రీసెంట్గా బిగ్ బాస్ విన్నారు కాబట్టి ఇంకా ఫ్యాన్స్ హెవీగా అట్లా ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాహుల్కి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో చిన్న మిస్బిహేవియర్ జరిగింది. ఎవరు ఎక్కువ ఏమన్నారో ఏంటో ఒక్కొక్క మాట వల్ల దాని మీద ఎక్కువ రూమాలు ఎక్కువైపోయాయి. మామూలుగా అక్కడ చిన్న ఇష్యూ జరిగిపోతే దాన్ని ఇంకెక్కువ చేశారు అంతే. అంటే ఇప్పుడు రాహుల్ అలాగే స్పందించడం రైటా రాంగా? తను చేసింది కరెక్టే, ఎవరి ఫేత్ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి తను చేసింది కరెక్టే అనమాట. రాహుల్ ఇప్పుడు కేసు పెట్టాడు కదా, కంప్లైంట్ చేశాడు, ఆ కంప్లైంట్ ఈయన అయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, దాని మీద ఈయన కేసు నెగ్గుతుందా లేదా? బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు భయ్యా, కేసు గెలవాలంటే ఫ్యాన్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పు. రాహుల్ అయితే గుడ్ క్యాండిడేట్, ఓకే ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాడు ఎవరైనా కూడా అంతే. అన్న మన రాహుల్పై జరిగిన దాడిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇక చూడన్న, అమీర్పేటలో ఇంత కష్టపడి అందరు చదువుకుంటా ఉండే, ఆ సినిమా ఇండస్ట్రీలో ఎట్లా చేస్తూ ఉన్నారు. ఆయన బిగ్ బాస్ గెలిచింది కదా, పోయిండు పబ్లిక్ ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ లొల్లింగ ఎమ్మెల్యే కొడుకులకి ఏమున్నది, ఫుల్ డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఇక మా లాంటి వాళ్ళకి ఇక్కడ ఉత్తుతో చదువుకుంటాం, ఇది చేస్తాం అంతే. ఇక వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఈ ఫైట్లు అయితే యూట్యూబ్లలో వైరల్ అవుతూ ఉంటాయి, ఇట్లా జరుగుతూ ఉంటారు. కావాలి ఎవరు తప్పు అంటారు? తప్పే ఉన్నది బ్రో, పబ్బులు తాయినాక గొడవలు కావాలి. ఇక తప్పులు దాంట్లో తప్పే కూడా తప్పు ఉంటుంది, ఎట్లా తెలితే చెప్పు, అంతే కదా, తాయినాక లొల్లు అయితే కదా, అంతే. అలా యాక్చువల్గా మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఎవరు సపోర్ట్ చేయను బ్రో, ఇంకెవరు సపోర్ట్ చేస్తా చెప్పు. మంచి పంచాయతీ అయింది, లొల్లు అయింది, పోయి కేసు పెట్టండి, ఎవరు చూసుకుంటారు ఇక పోలీసులు మన ఎవరు సపోర్ట్ చేయడానికి. ఏమో బ్రో, అంత క్లియర్గా ఏం లేకుండా ఉండే. సో తాగినాక ఇంకేమన్నా తాగినాక మనిషి మాట అనుకుంటారు కదా, పంచాయతీ అవుతుంది అంతే. థ్యాంక్ యూ. ఈ మధ్య మన సెలబ్రిటీలు ఎక్కువ బార్లలో చూస్తున్నామండి. సెలబ్రిటీలు అయిన తర్వాత బార్లకి వెళ్ళడం అనేది అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కానీ బార్కి వెళ్ళిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ జాగ్రత్త గొడవ అయిన తర్వాత అది ఎవరిదైనా కావచ్చు, బార్లో ఎవరు ఎలా ఉంటారో తాగిన తర్వాత కంట్రోల్ ఉండదు. అట్లాంటప్పుడు మనమే మన టీం వెళ్ళి మనం ఉన్న వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. మనం ఏ విధమైనా సరే తప్పు మందే, మనతో పాటు వెళ్ళిన వాళ్ళని మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా మందే. సెలబ్రిటీ అయిన తర్వాత నా మీద గొడవ జరిగిందంటే తప్పు కూడా మందే, ఇంతేనండి. జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే గొడవ జరిగింది అంటే సగం మనది కూడా ఉంటుంది, ఊరికనే గొడవ జరగదు. ఒకవేళ మంది ఏం తప్పలేకపోయినా కూడా ఎవరైనా దాడి చేయొచ్చు, అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా మనది. యాక్చువల్ అంటే ఈయన ఏం చెప్పాడు, నేను మా ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు వెళ్తూ నాకు డ్యాన్స్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను అన్నాడు. క్వశ్చన్ చేయడం అనేది ఇప్పుడు బార్లో ఉన్నప్పుడు అందరూ తాగేసే ఉంటారు, ఇప్పుడు ఏమని మాట్లాడినా కూడా అది దట్ గో ఇన్ టు అదర్ డైరెక్షన్. సో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే ఎవరైనా సరే. థ్యాంక్ యూ. అన్న పెద్ద ఫేమస్ సింగర్ అన్న, అట్లా జరగడం మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఏదో ఒకటి జరగాలి జస్టిస్ అన్న మీద, అంతే ఏం లేదు. చూశాను, దాన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఎలా సంధిస్తాం, ఎంతైనా పబ్బు పోయినా అట్లా కొడతారా అన్న? అప్పుడు బీసీసీలతో కొట్టిరా.
వాళ్ళ గురించి చెప్పేది ఏం లేదు, ఏదో ఒక జస్టిస్ జరగాలి లేకపోతే ఏమన్నా కూడా చేయాలి. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nilmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.